అసలు మార్చట్లేదే. వేస్ట్ చేయకుండా తినాలి. ఏయ్, వెనకాల అరవకుండా నుంచోండి. అమృత, చాలా ఇంకొంచెం పెట్టినా. అమృత, అమ్మా ఇట్రామ్మా. లేట్ ఇలా ఇవ్వు, నేను కడుగుతాను. అక్కడ పెట్టమ్మా. నూరమ్మా, ఇవాళ ఎక్కువసేపు ఆడుకోకుండా త్వరగా వెళ్లి పడుకో, సరేనా? ఏమ్మా, రేపు పొద్దున్నే నిన్ను చూడటానికి ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారు. నన్ను చూడటానికి ఎవరమ్మా? అదే, లేవగానే నువ్వే చూడబోతున్నావుగా. వెళ్ళి పడుకో. అమ్మా నాన్న లేకపోతే నన్ను చూడడానికి ఎవరు వస్తారు? అమ్మా నాన్న లేకపోతే పెద్ద నాన్న, బాబాయ్, మామయ్య వాళ్ళందరికీ పెళ్ళై ఉంటుంది కదా. పెద్దమ్మ, పిన్ని వాళ్ళు కూడా రావచ్చేమో. ఏ, చెప్పడం మర్చిపోయానే, వీళ్ళందరూ కాకుండా ఒకవేళ తాతా బామ్మ వస్తే? వాళ్ళు రేపు నేను చూడడానికి వచ్చేటప్పుడు కొంచెం మంచి డ్రెస్ వేసుకోవే. ఉందా? ఆ, ఉంది, పెట్టిలో ఉందక్క. ఒకసారి క్రాస్ చెక్ చేసి కంటైనర్ క్లియర్ చేయి. ఓకే సార్. సార్, ఒక టైల్ క్రాక్ చేస్తాం సార్. 100% ప్యూర్ కొకైన్, కన్సిల్డెడ్ టైల్ సార్. ఎన్ని కిలోలు? ఆల్మోస్ట్ టన్ సార్, 900 kilos ఉంటుంది. దీని వర్త్ దాదాపు 800 crores ఉంటుంది. డౌటే లేదు సార్, బిగ్గెస్ట్ డ్రగ్ బస్ట్ ఎవర్. బాయ్స్, తెల్లారిలోకి ఈ డ్రగ్ బస్ట్ పోస్టింగ్ లో ఉన్న ఎంత మందిని బలి తీసుకుంటుందో తెలియట్లేదు. సో అంటిల్ ఐ గెట్ ఎ వర్డ్ ఫ్రమ్ నారాయణ్ అండ్ ఓపీజీ హెడ్, ఒక్క మాట కూడా బయటకు వెళ్ళకూడదు. అండ్ దాట్ ఇంక్లూడ్స్ యువర్ ఫ్యామిలీ యాస్ వెల్. శ్రీను ఫోన్ మాత్రం ఆన్లో ఉండాలి. హీ షుడ్ బి ది ఓన్లీ కాంటాక్ట్ పర్సన్. నా నెంబర్ నుంచి కాల్ వస్తే మాత్రమే తీయాలి. గేటు దాటగానే సిగ్నల్ ఇచ్చానమ్మా, నేనే తప్పు చేయలేదా? పోలీసులు ఎలా వచ్చారో నాకు తెలియదు. నా సరుకు మొత్తం పోయింది. లేదమ్మా, నువ్వు చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పి దుప్పకు. నేను చెప్పింది లేదమ్మా, కావాలంటే మన వాళ్ళని అడుగు. ఓకేరా, వదిలేస్తా. మా అబ్బాయి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఎక్కడ తప్పు జరిగిందో తెలియదమ్మా. బండి క్రాస్ అవగానే సిగ్నల్ ఇచ్చాను. తప్పు చేయలేదమ్మా. అమరున్నాడా? ఏంటి, నీ కొకైన్ పారేసుకుని ఇప్పుడు దిక్కులు చూస్తున్నావా? నీ అబ్బాయి ఎవరు నువ్వు? నీ టైల్స్ ఎక్కడున్నాయో నాకు తెలుసు. ఆదిశంకరం తమ్ముడువేగా. అన్నతో మాట్లాడాలి, ఏర్పాటు చేయి. అన్నతో మాట్లాడటం కుదరదు, డీల్ అంటే చెప్పు. నాకు 20 kilos కావాలి. 20 kilos అంటే మార్కెట్ లో ఎంత తెలుసా? 20 kilos ఎంతో నాకు తెలీదు, కానీ 900 kilos ఎంతో నాకు తెలుసు. నేను ఒక్కడిని చేయలేను తమ్ముడు. నార్కోటిక్స్ డివిజన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఐజీ ఆఫీస్, వీళ్ళందరినీ మేనేజ్ చేయాలి కదా. రిస్క్ చేయాలి, చాలా మందికి సెటిల్ చేయాలి. 20 kilos ఇస్తానంటే డీల్ ఓకే చేద్దాం. చెప్పరా, బండి పాసినప్పుడు సిగ్నల్ ఇచ్చాడన్నా. అవును.
ఇచ్చాడు. ఇరవై కాదు, ఎన్ని కిలోలు కావాలని తీసుకో. కానీ సరుకు సీజ్ చేసిన కొల్లెవరా నాకు తెలియాలి. ఈ రాత్రికి వాళ్ళు చావాలి. ఆదిశంకర్ అడ్డాలకి అడుగు పెట్టాలని ఆలోచనకి కాకిచుకోడికి కారిపోవాలి. మొత్తం డిపార్ట్మెంట్ వణకాలి. పక్కన వాళ్ళు ఎవరు ఫోన్ తీయట్లేదు మరి. అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇంతసేపు అన్న రాలేదంటే ఇక్కడ తేడా జరిగింది. పురుషోత్తం, ఐజీ గెస్ట్ హౌస్ కి అందరు వచ్చారా సార్? లేదు సార్, ఇంకా లేదు. ఒక్కొక్కళ్ళే వస్తున్నారు. అవును సార్. ఓవర్ నైట్ కోటీశ్వరుడు అయిపోలనుందా? అయ్యో, అర్థమైంది సార్. అలాంటి ఒక రాత్రి ఇది. చెప్పింది చేస్తే సెటిల్ అవ్వచ్చు. ఏ మాత్రం తేడా వచ్చినా నీ ఫ్యామిలీ మొత్తం క్లోజ్. జాగ్రత్త. అర్థమైంది సార్. మిస్ అవ్వద్దు. లేదు, ఒక నిమిషం. ఓకే, ఒక నిమిషం, ఒక నిమిషం. ఏయ్, ఏంది రోజు నాకు ఈ పెంట? ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? మళ్ళీ మళ్ళీ కాల్ చేసి ఎందుకే నా ప్రాణాలు తీస్తావు? బిజాయ్, స్కాట్ హెడ్. వాళ్ళ బాయ్స్ ఒక నలుగురు, శ్రీను, సుధాకర్, జోసెఫ్, కుమార్. ఈ ఐదుగురిని తెల్లారిలోపు నేను వేస్తాను. వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ పంపించు. హలో, హలో, వింటున్నావా సార్? నువ్వు వేసేయాల్సింది ఈ ఐదుగురినే కాదు. మరి నీ గ్యాంగ్ లో ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు. అవకాశం లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు ఎవడో ఒకడు బిజాయ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు. ఎందుకే నన్ను ఇలా సావదొప్పుతున్నావు సార్? సార్ సార్ సార్, 900 కిలోల కొకైన్. గోస్ట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా సార్? నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు సార్? సార్, నేను ఇందాక మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి ఇక్కడ ఒకరిని చంపేశారు సార్. మెంటల్ వచ్చి ఎలా ఉంది? దొరికిపోతాను అనే భయంగా ఉంది సార్. జస్ట్ లిసన్ సార్. ఇక నవలగా సార్, నేను పక్కనే ఉన్న స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోతాను. రేపు పిచ్చోడా, నీకు ఇదేమైనా కొత్త? నువ్వు 26 నెలలుగా అండర్ కవర్ లో ఉన్నావు, గుర్తుంచుకో. నువ్వు ఆదిశంకరాన్ని ఎప్పుడైనా చూసావా? వాడి ముఖం ఎలా ఉంటుందో నీకు తెలుసా? తెలియదు కదా. 900 కిలోలు సీజ్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో వాడు బయటకు వచ్చి తీరాలి. వన్ లాస్ట్ ఛాన్స్ అజాజ్. 2.5 ఏళ్ళు పనిచేసింది ఈ ఒక్క రాత్రి కోసమే. ఎంత మంది పోలీసులు చనిపోయారో నీకు బాగా తెలుసు. ఆడెవడో తెలుసా? అంత ఈజీగా కనిపెట్టలేము. ట్రాక్ చేయాలి. చాలా మందిని కట్ చేయాలి. అనుకోగానే అయ్యే విషయం కాదు. పైగా ఇందులో రిస్క్ తీసుకోలేము. ఏమంటావు? కరెక్ట్. ఎవడో నువ్వు చెప్పు, నేను నరుకుతా అండి. ఫోన్ చేసి శేఖర్తో ఎవరు అడిగినారు కనుక. సరే, నిన్న పనికి వచ్చిన వాళ్ళు ఎప్పటి వాళ్ళు అందరు ఇక్కడికి వచ్చి తీరాలి. మన వాళ్ళు వెళ్ళారన్నా దొరుకుతారు. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలిసి తీరాలి. మళ్ళీ చేస్తాను పెట్టే. చెప్పమ్మా, మళ్ళీ ఒక పోలీస్ ఉంది. నీకు ఎవరి మీద నా డౌట్ ఉందా? లేదమ్మా, మనలో ఉండి ఛాన్సే లేదు. ఉంది. నా దగ్గర తింటూ అక్కడ తోకోపుతుంది. సరే, ఏం చేద్దాం? ఈ రాత్రి మన సిటీలో ఉన్న అన్ని గ్యాంగ్లను ఇక్కడికి రమ్మను. ఆ ఐదుగురు పోలీసులు ఎవరు నాకు తెలుసు. వాళ్ళందరు తలలు నరికి స్టేషన్ కు మనకి వేలాడి తీయాలి. సరే, నేను చూసుకుంటాను. ఓయ్ చంద్ర, ఎప్పుడు సంబంధం? తమ్ముడు, బ్రౌన్ కలర్ కంటైనర్ TN-45KA-90785 క్రాస్ అయిందా? ఒక్క నిమిషం సార్. అవును సార్, క్రాస్ అయింది. ఎన్నింటికి? 7 గంటలకు సార్. ఏమా, ఆ సత్రం కేసు ఫైల్ ఏమైంది? వద్దు, ఇన్స్పెక్టర్ రాగానే ఫస్ట్ అదే అడుగుతాను. తీసి పెట్టావా? తీసి పెట్టాను సార్, ఒకసారి చెక్ చేసుకోండి. సరేమ్మా, నేను చెక్ చేసుకో. నేను బయలుదేరుతాను సార్. మంచిదా. సార్ నమస్తే సార్, నా పేరు నెపోలియన్, కానిస్టేబుల్, నెల్లూరు జిల్లా వేదాయపాడెం. మావుళయ్య గారిని కలవాలి, నాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను.
ఆయన ఏ స్టేషన్ ఆయన వివరాలు మీరేనది చెప్పారు. ఇంత రాత్రి వెళ్ళొచ్చారా? ఇంత దూరం ఉంటుంది అనుకోలేదు సార్. రేపే డ్యూటీలో చేరాలా? ఏమా ఎవరమ్మా నువ్వు స్టేషన్ కి వచ్చి కూర్చున్నావు? రే మీ సిస్టరా? నవ్వులాటి కదా, పళ్ళు రాలుతాయి. చదువుకున్న పిల్లలని కొట్టకుండా వదిలేస్తున్నా సార్. ఏంటమ్మా? మా కాలేజీ సార్, ఫ్రెండ్స్ సార్, తీసుకువెళ్దాం. తీసుకెళ్తావా? ఇదేమన్నా స్కూలా? వాళ్ళు ఏం చేశారో తెలుసమ్మా, రైల్వే ట్రాక్ లో మందు కొట్టి స్పీకర్ ఆన్ చేసి డాన్స్ చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ కంప్లైంట్ వస్తే తీసుకొచ్చా. వెళ్ళి కూర్చోమ్మా, ఇన్స్పెక్టర్ చెక్ చూద్దాం. ఇన్స్పెక్టర్ ఇతనికి తెలుసు. వచ్చే వాళ్ళందరూ ఇదే చెప్తారు. వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు, ముందు కూర్చో. ఏంటి అలా చూస్తున్నారు? కొత్త ఎస్పీ ఆఫీస్ కట్టి రెండేళ్ళు అయింది, ఓపెనింగ్ కి సీఎం డేట్ ఇవ్వలేదు, అందుకే ఇక్కడ ఉన్నాం సార్. పిల్లలవి సార్. సరే సరే. పై ఆఫీసర్స్ అందరూ అర్జెంట్ మీటింగ్ ని బయటికి వెళ్ళారు, రావడానికి లేట్ అవుతుంది. మీరు ఆ పక్కన కూర్చోండి. సరే సార్. సార్ రూరల్ స్టేషన్ ఇస్తారు, సిటీ స్టేషన్ అడిగి తీసుకోండి. చిల్లర అదే వస్తుంది, హీనపక్షం వేసుకున్నా 500 తేలుతుంది. దీపా దీపా సారీరా. క్రాస్ అయింది సార్. ఎన్నింటికి? 8:30 సార్. అయ్యా 4 టోల్ గేట్ లోను క్రాసింగ్ టైం కరెక్ట్ గా ఉందయ్యా. 4 టోల్ నుంచి 5 టోల్ క్రాస్ అవడానికి మాత్రం 2 సేపు పట్టిందయ్యా. సరే నువ్వు పెట్టి. గుడ్ ఈవినింగ్ సార్. చేతి ఏమైంది సార్? పొద్దున ఒక చిన్న యాక్సిడెంట్. డ్యూటీ ఆఫ్? డ్యూటీ అయిపోయింది సార్. స్టేషన్ నుంచి వస్తుంటే వచ్చే దారిలో బస్టాండ్ లో మన స్టేషన్ హెడ్ ఎవరినో పట్టుకుని తిడుతున్నాడు. పిలిచి విచారిస్తే నో ఐడి పర్సన్. వాడి గెడ్డం వాడి వాలకం చాలా తేడాగా ఉన్నాడు సార్. పైగా మొహం చూసి మాట్లాడటం లేదు సార్. అందుకే ఎంక్వైరీ చేసి పొద్దున్నే వదిలేసిన జీప్ లో కూర్చోబెట్టాను. కఫ్ చేశారుగా? వేసాను సార్. కిలోలంటే మార్కెట్ రేట్ ఎంత పడుతుంది సార్? 840 crores అప్రాక్స్. ఆ గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా? ఆదిశంకరం వాడి తమ్ముడు అని చెప్పుకునే అమరే సార్, వాడి కింద ఇద్దరు ఉన్నారు, టిప్పు రాము. ఈ గ్యాంగ్ మొత్తంలోనూ ఆదిశంకరం ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఇలాంటి ఒక లోకీ సిటీని ఎంచుకుని దాన్ని హబ్ గా మార్చి డ్రగ్స్ ని లోపలికి తీసుకొచ్చే మాస్టర్ ప్లాన్ ఆదిశంకర్ అనేది. గత 2.5 సంవత్సరాల్లో స్ట్రైట్ గా యాక్షన్ తీసుకున్న 11 పోలీసులు చనిపోయారు. చంపింది వీళ్లే అని తెలిసినా ఏం చేయలేకపోయాం. చెయ్యాలన్నా కుదరదు, ఎందుకంటే మన డిపార్ట్మెంట్ లోనే వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ సార్. డ్రగ్స్ మాత్రమే కాదు సార్, వాటితో పాటు కొన్ని ఎక్స్ప్లోజివ్స్ ని సీజ్ చేశాం. యు వోంట్ బిలీవ్ సార్, దే ఈవెన్ హ్యాడ్ ఎ గ్యాట్లింగ్ గన్. కానీ ప్రయోజనం లేదు సార్, దొరికిన 7 వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ సప్లైస్ ఇలాంటి పనులు. వాళ్ళకేమీ తెలియదు సార్. ఐసోలేటివ్ 5 ml మించి ఏ బాటిల్లోని కలుపుకో. తాగిన తర్వాత అది లోపలికి వెళ్ళి పనిచేయడానికి 15 పడుతుంది, కానీ మేల్కోవడానికి 7-8 సేపు పడుతుంది. ఇన్ఫార్మర్ ఎవరు? మై బాయ్ సార్, అజాజ్ అహ్మద్. బాగా జాగ్రత్తగా ఉండమనయ్యా, డ్రగ్స్ ఉండే స్పాట్ ఎవరికి తెలియదుగా. నాకు మీకు మై బాయ్స్. ఎస్పీ ఆఫీస్ బాగా సేఫ్ అయిన చోటగా సార్? సిటీలో ఇంతకంటే సేఫ్ అయిన ప్లేస్ ఎక్కడా లేదు. మన ఎస్పీ ఆఫీస్ పాత బ్రిటిష్ బిల్డింగ్ అయినందువల్ల రైట్ అండర్ ది బిల్డింగ్ ఒక సీక్రెట్ బేస్మెంట్ ఉంది సార్. రికార్డ్స్ లో చూపించేంత వరకు మేము సీజ్ చేసిన అన్ని ఎవిడెన్స్ ని అక్కడే సేఫ్ గార్డ్ చేసి ఉంచాం. ఇంకా చెప్పాలంటే ఇలాంటి ఒక ప్లేస్ ఉన్న విషయం లా అండ్ ఆర్డర్ లో ఎవ్వరికీ తెలియదు సార్. సో ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ సార్. అందరూ బయటికి వెళ్ళండి, హ్యావ్ ఎ డ్రింక్. ఏమయ్యా, ఎలాగో వాళ్ళకి ట్రైనింగ్ అయిపోవచ్చింది కదా, ఒక్కరోజుగా వెళ్ళమను. మళ్ళీ చెప్తున్నాను, 5 ml కి మించి ఏ బాటిల్లోనూ కలపకం. పాయింట్ లెవెల్ ఎక్కువైతే ఓవర్ డోస్ అయి చనిపోతారు. జాగ్రత్త. మ్యాటర్ చాలా పెద్దది, మినిస్టర్ లెవెల్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద కన్సైన్మెంట్ పుల్ ఆఫ్ చేసే ఛాన్సే లేదు. ఫర్ సమ్ పొలిటికల్ రీజన్స్
మనం దీన్ని తిరిగి ఇచ్చేయాల్సి వచ్చినా ఏం ఆశ్చర్యపడక్కర్లేదు సార్. మన వాళ్ళని సేఫ్గా ఉండమని చెప్పు. విషయం బయటకు లీక్ అవ్వకూడదు సార్. ఈ డ్రగ్స్ మొత్తం మన సొసైటీలోకి వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఒకవేళ పాసిబిలిటీస్ అర్థం చేసుకోవయ్యా. పద రెండు లాజ్ లేదు గాని. నో సార్, ఐఎమ్ అండర్ మెడికేషన్. సరేనయ్యా, వచ్చి కంపెనీ పో. ఏంటయ్యా, అందరూ వచ్చారుగా. ఇంకో వన్ మంత్లో రిటైర్ అయిపోతున్నాను. సామాన్యంగా రీప్లేస్మెంట్కి ఆ నాగరాజనే వేస్తారనుకుంటా. మంచి కాలం వస్తుందయ్యా చిత్తూరుకి. అబ్బాయి పెళ్లిలో మిమ్మల్ని సరిగ్గా గమనించలేకపోయాను. అప్పుడు ప్రొటెస్ట్ జరుగుతోంది కదా, మీరందరూ అందులో బిజీగా ఉన్నారు. అందుకేనయ్యా రెండింటికి కలిపి ఓ చిన్న పార్టీ, తర్వాత ఓ 11 మందికి ప్రమోషన్కి రికమెండ్ చేశాను. త్వరగా వచ్చేస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టండి. ఫార్మాలిటీస్ ఏం పాటించక్కర్లేదు. మర్చిపోకుండా స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. ఈ పేపర్లో 5 పోలీసుల పేర్లు ఉన్నాయి. వీళ్ళ తలలు తెచ్చిన వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్. మొత్తం పోలీస్ నీ 5 గెస్ట్ హౌస్ లోనే ఉన్నాయి. వాళ్ళ చావు చూసాక మన బిజినెస్ ని గెలకాలనుకునే ప్రతి పోలీసు వాడికి చేయాలి. దినమో ఓపెన్ ఛాలెంజ్. దమ్మునాడు తీయండి రా.